ప్రభుత్వ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు ఉన్నాయని కూడా తెలియజేయమన్నారు. దానిలో భాగంగా మేము నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏ పంచాయతీలు ఏ రిజర్వేషన్లు ఖాళీలు ఉన్నాయని కూడా నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేశాము. ఆయా పంచాయతీల నోటీస్ బోర్డులో కూడా నోటీస్ అందించాం. కాబట్టి ఎవరైతే వాలంటీర్ పోస్టులకి అర్హత ఉందో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అది 24 తేదీ వరకు ఉంటుంది. తదుపరి 25 తేదీ మేము స్క్రూటింగ్ చేసి తదుపరి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తున్నాం. ఓటర్ తేదీలో వాళ్ళని పొజిషన్లో ఉంచాలండి. ప్రభుత్వ వారికి కాలేశారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ రిజిస్టర్లో చూసి అప్లై చేసుకుంటే ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అర్హత ఆధారంగా ఇంటర్వ్యూలో వాళ్ళు మార్కులు సంపాదించే దానిలో వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గమనించుకొని అందరూ కూడా అప్లై చేసి ఎన్ని కావాల్సినంత కోరుతున్నాం.